श्री गुरुभ्यो नमः श्री महासरस्वत्यै नमः ओम नमः शिवाय प्रेक्षक महाशैलकु कार्तीक मासं योक्क विशिष्टतनु तेलियजेस्तु कार्तीक मासंलो रेंडव रोजु रेंडव अध्यायं अयिनटुवंटि सोमवार व्रत महिमनु गुरिंचि मनं ई रोजु तेलुसुकुंदां అవి తెలుసుకోవడానికంటే ముందు రెండవ రోజున మనము ఏమేమి పనులు చేయాలి ఏమేమి పనులు చేయకూడదనే విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మనము తరగబడినటువంటి వస్తువులను తీసుకోకూడదు దాంతో పాటు కలువ పువ్వులను లేదా నూనె ఉప్పు వీటిని గనక దానంగా గనక సమర్పించినట్లయితే చాలా ఫలితం కలుగుతుంది దాంతో పాటు బ్రహ్మను గనక రెండవ రోజున గనక ఆరాధించినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది బ్రహ్మదేవుని ఆరాధించడానికి ఒక కార్తీక మాసంలో రెండవ రోజున మనం పఠించవలసినటువంటి ఒక చిన్న మంత్రమేమిటంటే ఓం గీష్పతయే విరించయే స్వాహ అనేటటువంటి మంత్రాన్ని గనక మనం పఠించినట్లయితే తద్వారా చక్కటి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది ఇప్పుడు మనకి సోమవారం యొక్క వ్రత మహిమను గురించి తెలుసుకుందాం వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తున్నాడు ఇంతవరకు నీకు కార్తీక మాసం యొక్క వ్రత విధానాన్ని గురించి తెలియజేశాను అంటే కార్తీక మాసంలో మనం ఏ విధంగా చేయాలనే విషయం తెలుసుకున్నాం ఇప్పుడు కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారం అనేటటువంటిది చాలా ప్రీతిపాత్రమైనటువంటిది కదా మరి ఈ కార్తీక మాసంలో సోమవారం యొక్క వ్రత విశిష్టతను కూడా నీకు తెలియజేస్తాను శ్రద్ధగా విను అని చెప్తున్నాడు దీంట్లో కార్తీక మాసంలో సోమవారం అనేటటువంటిది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఒక సోమవారమే ఎందుకు ప్రీతిపాత్రము అంటే అంటే మనం మిగిలిన రోజుల్లో కనుక చేసినట్లయితే శివుడికి యొక్క కటాక్షం మనకు కలుగుతుంది కానీ సోమవారం రోజున కనుక చేస్తే ఆ కటాక్షం అనేటటువంటిది ఇంకా తొందరగా కలుగుతుంది అందులోనూ కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారం రోజున కనుక చేసినట్లయితే అది ఇంకా విశేషంగా కలుగుతుంది కార్తీక మాసం అనేటటువంటిది హరిహరాత్మజం హరి మరియు హరుడు ఇద్దరికీ సంబంధించినటువంటిది కార్తీక మాసం ఆ కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారం రోజున స్త్రీలు గాని పురుషులు గాని ఏ జాతి వారైనా సరే రోజంతా చక్కగా ఉపవాసం చేసి నదీ తీరానికి వెళ్ళి నదిలో స్నానం చేసి తమ శక్తి కొత్తి దాన ధర్మాలు అవి చేసి నిష్ఠతో శివుణ్ణి గనక బిల్వపత్రాలతో గనక పూజ అంటే శివుడికి అభిషేకం చేసిన తర్వాత బిల్వపత్రాలతో గనక పూజ చేసి సాయంత్రానికి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయాలి ఈ విధంగా నిష్ఠతో కనుక ఆ సోమవారం రోజున కనుక చేసినట్లయితే ఆ పూజ చేసుకొని రాత్రికి చక్కగా పురాణ పఠనం చేస్తూ జాగరణం కనుక చేయాలి జాగరణం చేసిన తర్వాత తెల్లవారిన తర్వాత మరలా నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి వీలైతే తిలలు అంటే నువ్వులను కనుక దానంగా సమర్పించినట్లయితే అది కూడా విశేషమైనటువంటి భోగ భాగ్యాలను సమకూరుస్తుంది తమ శక్తి కొర ఆ తర్వాత తమ శక్తి కొలది పేదలకు అన్నదానాలు కూడా చేయాలి ఒకవేళ శక్తి కొద్ది అంటే చాలామందికి అన్నదానం చేసేటటువంటి శక్తి కనుక లేకపోయినట్లయితే కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా సరే తృప్తిగా భోజనం అనేటటువంటిది వడ్డించి వారితో పాటు మీరు కూడా తృప్తిగా భోజనం అనేటటువంటి చేయాలి ఈ ఒక ఈ సోమవారం వ్రతం ఆచరించేటటువంటి సమయంలో ఉండగలిగినటువంటి వారు మీరు అంటే ఓన్లీ భగవన్ నామస్మరణ చేసుకుంటూ పాలు లేదా పండ్లు మాత్రమే తీసుకుంటూ ఉపవసించవచ్చు అలా చేయలేనటువంటి వారు స్వల్పమైనటువంటి ఆహారంతో ఇవి భగవంతుడికి దగ్గరగా ఉండవచ్చు ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారం రోజున కనుక ఈ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే సాక్షాత్తు పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది దానితో పాటు కైలాస ప్రాప్తి కూడా కలిగించి ఆ పరమశివుడు మనల్ని కైలాసానికి చేర్చుకుంటాడు అంటే ఒక భర్త లేనటువంటి స్త్రీ అంటే వితంతువు సోమవారం రోజున అంటే కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారం యొక్క వ్రతాన్ని ఆచరించి శివ పూజ చేసి ఏ విధంగా కైలాస ప్రాప్తి పొందిందో ఏ విధంగా వైకుంఠ ప్రాప్తి పొందిందో అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఆ సోమవారం రోజున కనుక మనం వ్రతం కనుక అంటే శివ పూజ కనుక చేసినట్లయితే కైలాస ప్రాప్తి కలుగుతుంది విష్ణు పూజ కనుక చేసినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది దీనికి ఉదాహరణగా ఒక చక్కటి కథ చెప్తున్నాను చాలా శ్రద్ధగా విను పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక చక్కటి సద్బ్రాహ్మణుడు ఉన్నాడు అతను పురోహిత వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు పురోహితం అంటే గ్రామంలో ఉండేటటువంటి సమస్తమైన శుభకార్యాలు కూడా చేసుకుంటూ అతను జీవనం సాగిస్తూ ఉన్నాడు అతనికి లేక ఒక సంతానం కలిగింది చాలా జనాలకి ఆమెకు స్వాతంత్ర నిష్ఠూరి అని పేరు పెట్టాడు ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠూరి అని పేరు పెట్టాడు ఆమె పెండి వయసుకు వచ్చిన తర్వాత తండ్రి ఆమెకు సౌరాష్ట్ర దేశీయుడైనటువంటి మిత్ర శర్మ అనేటటువంటి ఒక సద్బ్రాహ్మణుడికి ఇచ్చి చక్కగా శాస్త్రోక్తంగా
పెళ్లి జరిపించాడు. పెళ్లి చేసిన తర్వాత ఆ బ్రాహ్మణ యువకుడు కూడా నాలుగు వేదాలు శాస్త్రాలు చక్కగా అభ్యసించినటువంటి వాడు, మంచి సదాచార పరాయణుడు. సదాచారం అంటే ఏంటి? చెయ్యవలసినటువంటి ఆచారాలను పద్ధతులను చక్కగా విధిగా పాటిస్తూ ఉండేటటువంటి వాడు. అతడు మిక్కిలి భూతదయ కలిగినటువంటి వాడు కూడా. భూతదయ అంటే ఎవరైనా సరే ఆపదలో కానీ కష్టాల్లో కానీ బాధల్లో కానీ ఉంటే వెంటనే మనసు ద్రవించిపోయి వారికి సహాయం చేసేటటువంటి గొప్ప తత్వాన్ని కూడా కలిగినటువంటి వాడు. అంతటి గొప్ప వ్యక్తి ఆ మిత్రశర్మ. అయితే ఈమెకి ఈ స్వాతంత్ర నిష్ఠురకి అతనినిచ్చి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత అతను ప్రతిరోజు కూడా భగవన్నామస్మరణ చేయనిదే ఏ విధమైనటువంటి పనులు చేయడు. ఎప్పుడూ కూడా భగవన్నామస్మరణ చేస్తూ భగవంతుడికి చాలా చాలా దగ్గరగా ఉంటాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అతన్ని అపర బ్రహ్మ అంటే సాక్షాత్తు బ్రహ్మస్వరూపం అని చెప్పేసి అతన్ని భావిస్తూ ఉంటారు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇటువంటి ఉత్తమ పురుషుడికి భార్య అయినటువంటి ఆ నిష్ఠురి యవ్వన గర్వంతో, అంటే యవ్వనంలో మనకు తెలుగులో ఒక చక్కటి సామెత ఉంది, అది అంటే పరువంలో పంది కూడా అందంగా ఉంటుందనే ఒక సామెత ఉంటుంది. పరువం వచ్చినప్పుడు ఎవరైనా అందంగా ఉంటారు, వయసు పోతేనే ఆ శరీరం యొక్క ముడతలు పడి అందం పోయి ఒరిజిన అప్పుడు అంతా పోతుంది, అంత వికారంగా తయారవుతారు. ఎప్పుడైతే ఈ స్వాతంత్ర నిష్ఠురి అందం అంటే తాను చాలా అందగత్తెను అనేటటువంటి గర్వంతో మిడిసిపడుతూ ఉండేది, మిడిసిపడుతూ భర్తకు సహకరించకుండా భర్త మాట వినకుండా ఇంకా వ్యభిచారం కూడా చేస్తూ ప్రియులతోటి సంచరిస్తూ వాళ్ళు తెచ్చినటువంటి ఆహార పదార్థాలను తింటూ రకరకాలైనటువంటి చేయకూడనటువంటి పనులు చేస్తూ వికృతమైనటువంటి చేష్టలు చేస్తూ తిరుగుతూ ఉంది. ఈ విధంగా చేయటం వల్ల అత్తమామలు ఆమెను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. అయినప్పటికీ కూడా భర్త అయినటువంటి మిత్రశర్మ ఆమె మీద ఉండేటటువంటి ప్రేమతోటి అభిమానంతోటి ఆమెను ఒక్క మాట కూడా అనకుండా మరలా ఆమెను తీసుకొచ్చి చక్కగా ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంత గొప్పగా ప్రేమించినటువంటి భర్త పక్కన ఉన్నప్పటికీ కూడా ఆమె చేసే అంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పటికీ కూడా భర్త మీద గౌరవాన్ని ప్రేమను పెంచుకోకుండా నీచమైనటువంటి కార్యాలు చేస్తూ బతుకుతూ ఉంది. అంటే అందరూ చీపొమ్మన్నా కూడా భర్త మరలా ఆమెను తీసుకొచ్చి ఆమెతో కాపురం చేస్తున్నాడు. కానీ చుట్టుపక్కల వారు ఆ నిష్ఠూరి యొక్క ఆమె యొక్క గయ్యాళితనాన్ని చూసి ఆమెకు కర్కశ అనేటటువంటి పేరు పెట్టారు. అంటే చాలా కర్కశంగా మాట్లాడుతుంది, కటువుగా మాట్లాడుతుంది కాబట్టి ఆమెకు కర్కశ అనేటటువంటి పేరు పెట్టారు. ఎగతాళిగా పెట్టి కర్కశ అని పిలుచుకుంటూ ఉన్నారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత కర్కశ ఒకనాటి రాత్రి ఆమె ఏం చేసిందంటే ఒక ఏకశయ్యపై తన గాఢ అంటే ఒకే మంచం మీద పడుకున్నటువంటి భార్యాభర్తలు ఒకే మంచం మీద పడుకున్నారు. ఏకశయ్య పడుకున్న తర్వాత రాత్రిపూట అర్ధరాత్రిపుడు మెలకు తెచ్చుకొని గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో అంటే భర్త గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో మెల్లగా లేచి బయటికి వెళ్ళి ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి ఆ బండరాయిని తీసుకెళ్ళి ఆ భర్త అయినటువంటి మిత్రశర్మ ముఖం మీద వేసి భర్తను నిర్దాక్షిణ్యంగా చంపేసింది. నిర్దాక్షిణ్యంగా చంపేసి ఆమె అతన్ని ఎవరి యొక్క సహాయము లేకుండానే ఊరు చివరకు తీసుకువెళ్ళి అక్కడ ఒక గొయ్యి పెట్టి ఆ గొయ్యి మీద చెత్తా చెదారం వేసి పూడ్చిపెట్టేసి ఏమీ తెలియనటువంటి విధంగా వచ్చేసింది. ఇక అత్తమామలను కూడా విపరీతంగా హింసించింది. ఇప్పుడు భర్తను కూడా చంపేసింది. ఏ విధమైనటువంటి అడ్డు ఆపు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నది. విపరీతంగా వ్యభిచారం చేస్తూ ఉన్నది, ప్రియులతో తిరుగుతూ ఉన్నది, రకరకాలైనటువంటి చేయకూడనటువంటి దరిద్రమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నది. వయసులో ఉన్నప్పుడు ఇవేవి కూడా ఆమెకు తెలియలేదు. అంటే అనేక నానాజాతి పురుషులతో సంగమిస్తూ రకరకాలైనటువంటి చేయకూడనటువంటి దౌర్భాగ్యపు పనులను మొత్తాన్ని కూడా చేస్తూ ఉన్నది. ఇప్పుడు వశిష్ఠుడు చెప్తున్నాడు, జనక మహారాజా యవ్వనం ఎప్పుడూ ఉండదు కదా, మనం ఇప్పుడే చెప్పుకున్నాం పరువంలో పంది కూడా అందంగా ఉంటుంది. ఆ పరువం అనేటటువంటిది పోయిన తర్వాత అంటే యవ్వనం అనేటటువంటిది పోయిన తర్వాత యవ్వనం ఎక్కువ కాలం నిలవదు. అది పోయిన తర్వాత ముసలితనం వచ్చిన తర్వాత యవ్వనంలో ఉన్నటువంటి అందం ఉండదు.
కేవలం తనకు అందం ఉన్నది అనేటటువంటి గర్వంతో మిడిసిపడినటువంటి ఆ కర్కశకు ఇప్పుడు అందం పోయింది, ఎవ్వరం పోయింది, మధ్యవయసు వచ్చింది. దాంతో పాటు తాను చేసినటువంటి పనుల కారణంగా అనేకమైనటువంటి రోగాలు కూడా వచ్చాయి. తద్వారా శరీరం అంతా కూడా విపరీతమైనటువంటి పుండ్లు పడ్డాయి. దాంతోటి శరీరం నుంచి చీము, రక్తము అన్నీ కూడా కారుతూ కారుతూ చూడడానికి చాలా భయంకరంగా తయారైంది. దాంతో పాటు ఆమెకు కుష్ఠవ్యాధి కూడా వచ్చింది. ఆ కుష్ఠవ్యాధి కూడా వచ్చింది. ఇప్పటి వరకు ఎవరైతే ఆమెతో విపరీతంగా సంచరించారో, విపరీతంగా తిరిగారో, వాళ్ళు కనీసం ఆ వీధి వైపు కూడా పూర్తిగా రావటం మానేశారు. ఇంకా శరీర పటుత్వం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఈ భయంకరమైనటువంటి రోగాలతోటి ఇప్పుడు ఒక్కటి ఎటూ లేక ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ విధంగా ఉంటే ఒకరోజు ఆమె ఇక తన శరీరాన్ని విడిచిపెట్టేసింది, చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత యమదూతలు వచ్చారు. యమదూతలు వచ్చి మనము చేసినటువంటి ప్రతి అంటే మనము సంపాదించినటువంటి ప్రతి పైసాకు మనం ఇక్కడ ఏ విధంగా అయితే లెక్క రాసుకుంటూ ఉంటామో, అలానే మనము చేసినటువంటి పాప పుణ్యాలకు ప్రతిదానికి కూడా అక్కడ యమదూతలు, యమభటులు అక్కడ ఉన్నటువంటి చిత్రగుప్తుడు మనకు మన యొక్క లెక్కల మొత్తాన్ని కూడా రాస్తూ ఉంటాడు. తీసుకువెళ్ళారు యమలోకానికి, తీసుకువెళ్ళారు. ఈమె చిత్రగుప్తుల వారు ఈమె చిట్టా కనుక విప్పినట్లయితే ఈమె చేసినటువంటి పాప పుణ్యాలలో పుణ్యం అనేటటువంటిది ఒక్క జీరో, అసలు ఈవెన్ 0.01% కూడా లేదు. అసలు పుణ్యం అనేటటువంటిది లేదు ఆమె ఖాతాలో. మొత్తం సమస్తమైనటువంటి పాపకార్యాలు కూడా చేసింది. కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, భటులారా, ఈమె యొక్క పాపచరితం ఎంత అంటే చెప్పటానికి అలవి కానంత పాపచరితం. ఈమెను తీసుకువెళ్ళి, ఎందుకంటే పరపురుషులతోటి రమించింది కాబట్టి ఈమెను తీసుకువెళ్ళి ఒక భయంకరంగా కాల్చినటువంటి ఇనప స్తంభానికి తీసుకువెళ్ళి ఈమెను కౌగిలించండి అని చెప్పేసి చెప్పారు. ఆ విధంగా పరపురుషులతోటి రమించినందుకు గాను ఒక ఎర్రగా కాలినటువంటి స్తంభానికి పెట్టి ఆమెను తీసుకువెళ్ళి అంటే కాలినటువంటి స్తంభంతో కౌగిలింపజేశారు. తర్వాత ఇంకా ఆ ఇనప స్తంభాన్ని కౌగిలించుకునేటటువంటి సమయంలో ఆమె పెట్టినటువంటి కేకలు విపరీతమైనటువంటి హాహాకారాలు కలుగుతూ ఉన్నాయి. అంటే అప్పుడు తాను చేసినటువంటి తప్పేమిటో తెలుస్తూ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె మాత్రమే కాకుండా తన అందాన్ని బేస్ చేసుకుని తన అందంతో ఇతరుల యొక్క కుటుంబాలలో కూడా రకరకాలుగా చిచ్చుపెట్టింది. ఇతరుల యొక్క కుటుంబాలను కూడా పాడు చేసింది. కాబట్టి ఇతరుల యొక్క కుటుంబాలను కూడా పాడు చేసినందుకు గాను విపరీతంగా కాగినటువంటి సలసలసల కాగేటటువంటి నూనెలు వేసి మనం వేపుడు ఏ విధంగా అయితే వేయిస్తూ ఉంటామో ఆ విధంగా వేయించారు. అంటే పతివ్రతలను కూడా వ్యభిచారణులుగా మార్చినందుకు సలసల కాగే నూనెలు వేసేసి వేయించారు. అత్తమామలను విపరీతమైనటువంటి బాధ కలిగించినందుకు, అత్తమామలకు విపరీతమైనటువంటి అపకీర్తి తెచ్చినందుకు రకరకాలుగా వాతలు పెట్టారు. దాంతోపాటు కుంభీపాకంలో వేశారు. నరకంలో వేయగా అక్కడ ఇనప ముక్కలతోటి, ఇనప ముక్కులు, ఇనప అంటే ఇనుముతో ఉన్నటువంటి ముక్కులు, ఉన్నటువంటి కాకులు, తేళ్ళు, విషసర్పాలు ఇవన్నీ కూడా ఆమెను పట్టి రకరకాలుగా కుడుతూ రకరకాలుగా శరీరాన్ని ఆమెను బాధిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఈ ప్రకారంగా ఆమె నరకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శిక్షలు మొత్తాన్ని కూడా అనుభవించింది. చివరికి ఆ శిక్షలు మొత్తాన్ని అనుభవించిన తర్వాత కడకు కళింగ దేశంలో ఒక కుక్క జన్మ ఎత్తింది. అంటే ఆ పాపాలు మొత్తము పోయిన తర్వాత మరలా తర్వాత ఏం చేయాలంటే మరలా ఇంకో జన్మ ఎత్తాలి. మనము చేసినటువంటి పాప పుణ్యాల ఆధారంగా మనకు తర్వాత జన్మ ఏమిటనేది తెలుస్తుంది. కాబట్టి మరలా ఇంకొక జన్మ కుక్క రూపంలో జన్మ ఎత్తింది. ఆ కుక్క ఆకలి బాధ తాడలేక ప్రతి ఇల్లు తిరుగుతూ ఉన్నది. ఆ కుక్క ఇంటి ముందుకు రాగానే ప్రతి ఒక్కరు కర్ర తీసుకోవటం, కర్రతో కొట్టడం, ఈ విధంగా కర్రతో కొట్టేవారు, తిట్టేవారు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉండగా ఒకరోజు ఆ ఒక కార్తీక మాసంలో సోమవారం రోజున ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి ఒక శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణుడు ఆ రోజు సోమవారం రోజున చక్కగా కార్తీక మాసంలో శివుడిని పూజించుకొని కార్తీక మాసంలో ఉండేటటువంటి వ్రతాలు చేసుకొని సాయంత్రం పూట నక్షత్ర దర్శనం కూడా అయిపోయిన తర్వాత బలి అన్నం తీసుకొచ్చి అంటే ఉన్నటువంటి జీవులకు ఆహారం కోసం బలి అన్నం తీసుకొచ్చి అరుగు మీద పెట్టాడు. ఆ అరుగు మీద పెట్టగానే ఆ కుక్క ఆకలితో, బాగా ఆకలితో ఉన్నటువంటి ఆ కుక్క ఆ బలి అన్నాన్ని స్వీకరించింది. ఆ బలి అన్నాన్ని తిన్నటువంటి వెంటనే ఆ కుక్కకి తన గత జన్మ మొత్తము కూడా గుర్తొచ్చింది.
ఎప్పుడైతే కార్తీక మాసంలో కార్తీక మాసంలో సోమవారం వ్రతం చేసి నైవేద్యం పెట్టినటువంటి ఆ బలి అన్నాన్ని ఎప్పుడైతే ఆ కుక్క తినదో తనకు ఆ కార్తీక మాస సోమవారం యొక్క ఫలితంగా మొత్తం తన యొక్క గతమంతా కూడా గత జన్మలు మొత్తము కూడా గుర్తుకొచ్చాయి గుర్తుకు రాగానే వెంటనే అక్కడ నుంచి ఓ బ్రాహ్మణుడా అని రెండు సార్లు పిలిచింది మానవ గొంతుతో పిలిచింది లోపల ఉన్నటువంటి బ్రాహ్మణుడు బయటికి వస్తాడు ఓ విప్రోత్తమ అని పిలుస్తుంది బయటికి వస్తాడు బయటికి చూస్తే బయట ఎవరు కనపడరు మరలా పిలుస్తుంది మరలా వస్తాడు ఇక్కడ మనుషులు ఎవరు కనిపించట్లేదు నన్ను ఎవరో పిలుస్తున్నారు అంటే ఓ విప్రోత్తమ నిన్ను నేనే పిలిచాను నేను గత జన్మలు అంటే అప్పుడు తన గత జన్మను మొత్తాన్ని కూడా చెప్తూ గత జన్మ మొత్తాన్ని కూడా గుర్తొస్తుంది ఆ గత జన్మ మొత్తాన్ని కూడా ఆ విప్రుడికి చెప్తుంది నేను ఒక చక్కటి శుద్ధ శ్రోత్రియ వంశంలో మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను ఒక బ్రాహ్మణుని వివాహం చేసుకున్నాను నాకు నాకున్నటువంటి అందంతోటి ఆ భర్తను చంపేశాను అత్తమామలను చంపాను వ్యభిచారం చేశాను రకరకాలుగా చేశాను ఈ విధంగా ఎన్నో రకాలుగా నరకంలోకి వెళ్ళాను ఎన్నో హింసలు ఎన్నో శిక్షలకు కూడా గురైనాను ఇప్పుడు నీవు పెట్టినటువంటి బలికూడు ఆధారంగా నాకు నా గత జన్మ గుర్తొచ్చింది నీవు నాకు ఏం చేస్తావంటే నీవు చేసినటువంటి కార్తీక సోమవార వ్రతాలలో ఒక్క వ్రతం యొక్క మహిమను నాకు ధారపోయి అని చెప్పేసి అడుగుతుంది వెంటనే ఆ విప్రుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే తాను చేసినటువంటి కార్తీక మాసం యొక్క వ్రతాన్ని ఒక్క వారము అంటే ఒక వారము తాను చేసినటువంటి వ్రతాన్ని ఆ కుక్కకు ధారపోస్తాడు వెంటనే ఎప్పుడైతే కార్తీక మాసం యొక్క వ్రత ఫలితం ఆమెకు దక్కిందో వెంటనే ఆమె రూపం కాస్త పోతుంది ఆ కుక్క రూపం అనేటటువంటిది పోయి తన యొక్క అసలు రూపం వస్తుంది వెంటనే కైలాసం నుంచి దేవతలు వస్తారు దేవతలు వచ్చి పుష్పక విమానంలో అందరూ చూస్తుండగానే ఆమెను తీసుకువెళ్ళిపోతారు ఆ విధంగా శివసాన్నిధ్యం చెందుతుంది అంటే ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఎన్ని శిక్షలు పడిన అంటే ఎంత కఠోరంగా కటువుగా ప్రవర్తించినప్పటికీ చెయ్యకూడనటువంటి పాపాలు చేసినప్పటికీ ఒక్క సోమవారం యొక్క వ్రత మహిమను బ్రాహ్మణుడు ధారపోసినందుకే అంతటి గొప్ప ఫలితం కలిగింది అదే సోమవారం రోజున మనమే కనుక ఈ విధంగా కనుక వ్రతం కనుక ఆచరించినట్లయితే తద్వారా కలిగేటటువంటి ఫలితం ఇంత అంతా కాదు ఇక ఈరోజు ద్వితీయోధ్యాయ సమాప్త మనము మన తరువాత కథలో తృతీయోధ్యాయంలో ఉండేటటువంటి ఒక బ్రహ్మరాక్షసుడి యొక్క కథను గురించి మనం తెలుసుకుందాము నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు